మా తల్లులు మా అక్కలు వాళ్ళందరూ దీవెన పెడతా ఉంటే కేసీఆర్ మా పెద్ద కొడుకులాగా వచ్చి మాకు ఈ రోజు మూడు పూటల భోజనం తినడానికి ఆత్మగౌరవంతో ఉండడానికి ఒక పెద్ద కొడుకే కేసీఆర్ మా దగ్గరికి వచ్చిందంటుంటే మా హృదయాలు ఉప్పొంగుతా ఉన్నాయి. అట్లాంటి ముఖ్యమంత్రితో పనిచేస్తున్నందుకు, ఇట్లాంటి పార్టీలో ఉన్నందుకు కార్యకర్తలుగా మనందరం గర్వపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలకు ఒక మేనమామై కేసీఆర్ గారు ఈ రోజు వాళ్ళ పెళ్లి ఖర్చులకు 116 రూపాయలు ఆ వధువు ఆనంద బాష్పాలు ఆ పెళ్లిలో ఆమె కంట ఆనంద బాష్పాలు వస్తా ఉంటే ఆ ఆనంద బాష్పాల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి రెండు కాదు, చెప్పుకుంటూ పోతే అప్పు రూపమైన కార్యక్రమాలు. ఈ దేశానికే ఈ రోజు తెలంగాణ దిక్సూచిగా మారిపోయిన పరిస్థితి. రైతు బంధు లాంటి కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. 71 సంవత్సరాల్లో ఎంతో మంది ప్రధానమంత్రులు ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన 71 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ పచ్చ తలపాగా చుట్టుకొని రైతుల గురించి మాట్లాడిన వాళ్ళే తప్ప ఎవరైనా చిత్తశుద్ధితో నిబద్ధతతో రైతుల గురించి ప్రయత్నం చేసిన వారు ఉన్నారా ఆలోచించండి చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు 24 గంటల కరెంటు వ్యవసాయానికి కూడా ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి తెలంగాణ రైతాంగం గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితి 29 రాష్ట్రాల్లోని రైతులకు ఆదర్శంగా నిలబడే పరిస్థితి వచ్చింది అంటే ఇది మన ముఖ్యమంత్రి సమర్థత కాదా ఆలోచించుకొని అడుగుతా ఉన్నాం. ఒకనాడు వ్యవసాయం దండుగా ఉన్న చంద్రబాబు నాయుడే స్వయంగా ఈరోజు స్వయంగా ఆయనే మన రైతు బంధువులు కాపీ కొట్టి ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఓట్ల కోసం మన పథకాన్ని కాపీ కొట్టి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అంటున్నాడంటే అది మన ముఖ్యమంత్రి గొప్పతనం కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక చంద్రబాబు నాయుడు కాదు, ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో, ఒరిస్సాలో, పశ్చిమ బెంగాల్లో వివిధ పేర్లతో రైతు బంధు పథకం అమలైతా ఉన్నది. వాళ్ళు కూడా అక్కడి రైతులు కూడా మన ముఖ్యమంత్రి మానస పత్రిక అయిన రైతు బంధు వల్ల వాళ్ళకు కూడా లాభం జరుగుతా ఉన్నది. వాళ్ళు వీళ్ళెందుకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కూడా కేసీఆర్ గారి యొక్క మానస పత్రిక అయిన రైతు బంధువు కాపీ కొట్టి పేరు మార్చి ఆయన పేరు పెట్టుకొని పిఎం కిసాన్ అని పెట్టి ఆయన కూడా ఇవాళ దేశంలోని కోట్లాది మంది రైతులకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పెట్టుబడి రూపంలో. అంటే ఇది మన ఘనత కాదా, మన వల్ల జరుగుతున్న లాభం కాదా దేశంలోని రైతాంగానికి వ్యవసాయదారులకు మీరు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది ఆదర్శవంతమైన పరిపాలన. సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ ఒక కొత్త నమూనాను దేశానికి ఆవిష్కరించిన అద్భుతమైన నాయకుడు తెలంగాణకు ఉండడం చెప్పి దేశం మొత్తం చూస్తా ఉన్నది. ఈ మాట నాకు నేనుగా చెప్పడం లేదు మన నాయకుడి గురించి. ఆ మధ్య నేను మంత్రిగా ఉన్నప్పుడు గత టర్ములో ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారిని కలవడానికి పోయినాం మేమందరం. మేము వేణుగోపాచారి గారు ఆనాడు ఎంపీగా, మల్లారెడ్డి గారు, కేశవరావు గారు అందరం కూడా పోయినాం. పోతే స్వయంగా అరుణ్ జైట్లీ గారు అన్నారు, ఒక యాజిటేటర్ అంటే ఒక ఆందోళనకారుడు ఒక అడ్మినిస్ట్రేటర్ గా రూపాంతరం చెందడం చాలా అరుదుగా జరుగుతుంది, కానీ మీ తెలంగాణ అదృష్టవంతమైన రాష్ట్రం ఒక అద్భుతమైన యాజిటేటర్ ఈరోజు అంతకంటే అద్భుతమైన పరిపాలన దర్శకుడుగా అడ్మినిస్ట్రేటర్గా కేసీఆర్ గారి రూపంలో మీకు దొరికినాడు అని చెప్తా ఉంటే మా గుండె ఉప్పొంగిపోయినాయి సంతోషంతో. ఇట్లాంటి ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా మన పరిపాలన కొనసాగుతుందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మల్కాజ్గిరి పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ చిరకాలంగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శివారు మున్సిపాలిటీలోని మంచినీటి సమస్య పరిష్కారం చేస్తున్నాం. ఎప్పుడు కలిసిన వివేక్ గారు, సమీపూర్ రాజు గారు చెప్పేది నిజాంపేటలో కానీ బాజ్పల్లిలో కానీ 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయన్నాను, కానీ ఈరోజు రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఆడబిడ్డలకు ఎట్లాంటి కష్టం లేకుండా ఇంటింటికి ప్రతిరోజు తాగునీరు ఇచ్చే పరిస్థితి హైదరాబాద్ లో తప్పకుండా వస్తుంది తొందరలోనే అన్న మాట కూడా నేను మీకు పికప్ చేస్తా ఉన్నాను. అదే రకంగా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈరోజు ఎల్బీ నగర్కి పోతే, ఉప్పల్కి పోతే, కూకట్పల్లికి పోతే, గుల్లాపూర్కి పోతే ఎన్నెన్నో కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాసులు ఇవన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలకు ఎలాంటి టోకా లేకుండా గౌరవ హోంమంత్రి గారి నేతృత్వంలో హైదరాబాద్ మొత్తం భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరు తెచ్చుకున్న పరిస్థితి. ఒకనాడు
చిన్న సంఘటనకి కర్ఫ్యూలు విధించాల్సిన పరిస్థితి ఉంటే, ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కాదు, ఒక గడియ కాదు, ఒక గంట కాదు, ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం లేకుండా ప్రజలంతా, హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా క్రిస్టియన్లైనా ఎవరైనా శాంతి భద్రతలతో సామరస్యంగా ఈరోజు మన గంగా జమున తహజీబ్ అని ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా కలిసిమెలిసి ముందుకు పోతున్న పరిస్థితి మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ప్రజలు మెచ్చి తెలంగాణ ప్రజలు దాదాపు 50% ఓట్లు వేసి 75% సీట్లను కట్టబెట్టి మీరైతేనే బంగారు తెలంగాణ నిర్మాణం చేయగలుగుతారని చెప్పి డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత మొన్న ఓడిపోయి మీరు గుద్దిన గుడ్డుడికి లెవలేని పరిస్థితుల్లో ఉండే 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పిచ్చి పేలాపాలు వేస్తా ఉన్నాయి. నిన్ననే భారతీయ జనతా పార్టీ నాయకుడు ఓడిపోయిన కిషన్ రెడ్డి గారు ఓడిపోవడం తప్పేం కాదు, అది ఓడిపోయిన తర్వాత గుణపాఠం నేర్చుకోకపోవడం మంచిది కాదు, ఆత్మవిమర్శ చేసుకోకపోవడం మంచిది కాదు. ఆయన నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గారికి ఏం సంబంధం ఈ పార్లమెంట్ ఎన్నికలతో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు, ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి మోడీకి మధ్యన జరుగుతున్న ఎన్నికలు తప్ప కేసీఆర్ కి ఏం సంబంధం అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని అభ్యర్థిస్తా ఉన్నా. ఈ దేశానికి అంత కర్మ పట్టలేదని నేను అంటా ఉన్నా. అయితే రాహుల్ గాంధీనో లేదా మోడీనో ఎంచుకోవాల్సిన కర్మ ఈ దేశానికి ఎందుకు? అంతకంటే గొప్ప నాయకు లేదా ఈ దేశంలో? అయితే ఆయన లేకపోతేనా, అయితే బోఫోర్సు లేకపోతే రఫాయిలైనా వేరే లేవా? చాలా మంది అద్భుతమైన నాయకులు, అద్భుతమైన